అధిక బరువుతో బాధపడుతున్నారా? బి బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి. ట్రైగ్లిజరైడ్స్ అంటే ఏంటి, ట్రైగ్లిజరైడ్స్ పెరగడానికి గల కారణాలు ఏంటి అనేది మనతో వివరించేందుకు ప్రముఖ న్యూట్రిషన్ స్పెషలిస్ట్ శ్రీలత గారు ఉన్నారు. శ్రీలత గారు నమస్తే మేడం. నమస్కారం అండి. ఈ రోజుల్లో చాలామందికి అసలు ట్రైగ్లిజరైడ్స్ అంటే అవగాహన లేదు మేడం. అసలు ట్రైగ్లిజరైడ్స్ అంటే ఏంటి, ట్రైగ్లిజరైడ్స్ పెరగడానికి గల కారణం ఏంటి? సో ముఖ్యంగా మనకు బాడీలో బయోకెమికల్ ప్రకారంగా చూస్తే, బయోకెమిస్ట్రీ స్టాండర్డ్ పాయింట్ ఆఫ్ లో మనకి 3 ఫ్యాటీ యాసిడ్స్ ప్లస్ ఒక గ్లిజరాల్ మాలిక్యూల్ ఉంటే దీన్ని ట్రైగ్లిజరైడ్ అంటారు. సో బేసిక్గా కామన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ ఫ్యాట్ అన్నమాట. సో మనం తినే ఆహారం ఉంటుంది కదా, ఇందులో పిండి పదార్థం, ప్రోటీన్, ఫ్యాట్ ఉంటుంది. ఒకవేళ మనం ఎక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాము, అలాగే అన్హెల్దీ ఫ్యాట్స్ ఎక్కువ మోతాదులో తీసుకుంటున్నాం. అన్హెల్దీ ఫ్యాట్స్ అంటే ఇక్కడ మనకి ట్రాన్స్ ఫ్యాట్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ మోతాదులో తీసుకుంటున్నాం. అలాగే కార్బోహైడ్రేట్లో రీఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ మోతాదులో తీసుకుంటున్నాం. సో ఈ రెండు రకాల మ్యాక్రోన్యూట్రియంట్ని మనం మోతాదుకు మించి తీసుకున్నప్పుడు, వాటిని ఖర్చు సరిగ్గా చేయనప్పుడు మనకి శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ అనే ఫ్యాట్ పెరుగుతుందన్నమాట. ఇది కాకుండా మన లివర్లో కొంతమేరకు సింథసైజ్ అవుతుంది, దీన్ని విఎల్డిఎల్ అంటారు. అలాగే మన ఇంటెస్టైన్లో కూడా సింథసైజ్ అవుతుంది, దీన్ని కైలోమైక్రాన్స్ అంటారనమాట. సో మనము తీసుకున్నంత కార్బోహైడ్రేట్ హెల్దీగా ఉండాలి అంటే ఎక్కువ మోతాదులో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి, అలాగే మంచి రేషియోలో మనకి హెల్దీ ఫ్యాట్స్ ఉండాలి. అంటే మోనోన్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్, పోలియన్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఇవి సరియైన రేషియోలో ఉంటూ తక్కువ మోతాదులో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండాలి, లెస్ దెన్ 1% ట్రాన్స్ ఫ్యాట్స్ ఉండాలి. ఇలా మనము తీసుకున్నప్పుడు మనకి ఈ ట్రైగ్లిజరైడ్స్ డిపాజిట్స్ అనేవి ఉండవన్నమాట. ఒకవేళ మనకి అధిక మోతాదులో ట్రైగ్లిజరైడ్స్ అనేది బ్లడ్ ఫ్లాట్లో ఉన్నప్పుడు, అంటే మనకి కట్ ఆఫ్ పాయింట్ వచ్చి 150 mg/dL. ఇది మన అమెరికన్ హార్ట్ అసోసియేషన్ రికమెండ్ చేస్తున్నారు. అది ఉంటే నార్మల్. ఒకవేళ మనకి 150 నుంచి 199 ఉంటే అది బోర్డర్ లైన్, 200 నుంచి 400 వరకు ఉంటే కనుక హై, ఒకవేళ 500 అబౌవ్ ఉంటే కనుక వెరీ హై. సో ఈ ఇలాంటి రేంజ్ మనం దాటినాం, నార్మల్ రేంజ్ దాటామంటే మనకు కొద్ది రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం హై రేంజ్లోకి వెళ్ళామంటే వీఆర్ రిస్క్ ఫర్ సర్టెన్ డిజీజెస్. సో మనకి హార్ట్ డిజీజ్ రావచ్చు, స్ట్రోక్ రావచ్చు, అలాగే మనకి ప్యాంక్రియాటైటిస్ రావచ్చు. ఎప్పుడైతే మనకి 500 mg/dL పెరిగింది అంటే ప్యాంక్రియాటైటిస్ వస్తుంది. సో ప్యాంక్రియాస్ ఇన్ఫ్లమేషన్ అవుతుంది, స్ట్రోక్ వస్తుంది, మన ఫ్యాట్ గ్లోబ్యూల్స్ లాగా ఫామ్ అయిపోయి బ్రెయిన్లో క్లాట్ చేస్తుంది అనమాట. అలాగే ఆ క్లాట్ హార్ట్లోకి వెళ్ళిపోవచ్చు. సో రకరకాల డిజీజెస్ మనకి రావచ్చు అనమాట. ఓకే, అసలు ఈ ట్రైగ్లిజరైడ్స్ పెరగడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు చెప్పినట్టు మనం తీసుకునే ఆహారం హెల్దీగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ మోతాదులో తీసుకుంటున్నాం, అలాగే మనము రీఫైన్డ్ కార్బోహైడ్రేట్స్. సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే ఇప్పుడు సపోజ్ చాలామందిలో ఆహారం అలవాట్లు ఉంటాయి. ఇప్పుడు మనం ఈస్ట్ ఇండియాలో చూస్తాం, ఎక్కువ బంగాళదుంపలు వేస్తారు, ప్రతి రెసిపీస్లో బంగాళదుంపలు వేస్తూ ఉంటారు. అలాగే మనము 3 పూటల ఆహారం తీసుకుంటాం కదా, సో 3 పూటలు రైస్ తీసుకుంటారు. సో ఎక్కువ సింపుల్ కార్బోహైడ్రేట్, రైస్ ఇస్ నాట్ బ్యాడ్, రైస్ అనేది చెడు కాదు, బట్ రైస్ని బాగా రీఫైన్ చేయడం. సో దేర్ ఆర్ నో కార్బోహైడ్రేట్, ఐ మీన్ దెర్ ఇస్ నో ఫైబర్ ఇన్ దట్. సో అలాంటప్పుడు అది డిపాజిట్ అయిపోతుంది. అలాగే 1 కప్ టీ ఉందనుకోండి, 2 చాయ్ చెంచాల పంచదార వేసేసుకుంటారు. సో ఇట్ ఈస్ హ్యావింగ్ హై షుగర్స్. అలాగే ఆహారంతో పాటు కోలా బెవరేజెస్ తీసుకోవడము, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడము, ఈవినింగ్ స్నాక్ కింద చాక్లెట్స్ తినడము, అలాగే పేస్ట్రీస్, డోనట్స్, పిజ్జా ఇలాంటివన్నీ తీసుకోవడం వలన ఏంటంటే మనకి ఎక్కువ క్యాలరీలు వచ్చేస్తాయి, అవి మనం ఖర్చు చేయట్లేదు. లెట్స్ సే ఈవినింగ్ మనం ఒక చిన్న పేస్ట్రీ దిస్ సైజ్ తీసుకుంటాం, మనకు ఒక 250 క్యాలరీస్ వచ్చేస్తాయి. దట్ ఈస్ ఈక్వలెంట్ టు అవర్ బ్రేక్ఫాస్ట్. అది మనం ఖర్చు చేయట్లేదు. దాంతోపాటు ఒక మోచా, లాటే ఇలాంటి రిచ్ కాఫీస్ తీసుకుంటాం, అది ఒక 400 to 600 క్యాలరీస్ వస్తాయి. సో వీఆర్ ఓవర్ డూయింగ్ బై 700 to 800 క్యాలరీస్. అలా మనం వారంలో 4-5 సార్లు చేసాము, ఆరు నెలలో 10 సార్లు చేసాం. సో వీఆర్ పాజిటివ్ బై క్యాలరీస్, అది మనం బర్న్ చెయ్యట్లేదు. సో మన ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోతాయి. సో పిల్లలకి కూడా మనం జాగ్రత్తగా ఆహారపు అలవాట్లు నేర్పించాలి. ముఖ్యంగా మనం తీసుకునే ఉప్మా రవ్వ ఉంటుంది, సేమియా, నూడిల్స్, తర్వాత మంచూరియన్, బ్రెడ్, ఇవన్నీ మనకి ఏంటంటే మైదా పిండి.
ఇవి రీఫైండ్ కార్బోహైడ్రేట్. సో ఇదంతా మనకు ట్రైగ్లిజరైడ్ లాగా సెటిల్ అవుతుంది. అదే మనం వైట్ సూజీ ఉప్మా చేసామంటే అది అకేషనల్గా చేసుకోవాలి. దానిలో రెండు ఉల్లిపాయలు, టొమాటోస్, కూరగాయలు ఇలా రకరకాలు వేసామంటే ఫైబర్ ఇంక్రీజ్ అవుతుంది. సో మనకి ఎక్కువ క్యాలరీస్ రావు అనమాట. దాంతో మనము ఆ పార్ట్ ఆఫ్ సూజీ రవ్వని ఎక్కువ కూరగాయలతో రీప్లేస్ చేస్తున్నాం. సో అలా హెల్దీగా మనం రెసిపీస్ క్రియేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో మోతాదుగా తీసుకోవాలి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. ఇలాంటి టిప్స్తో మనము కంట్రోల్ చేయొచ్చు. ఓకే శ్రీలత గారు, అసలు ట్రైగ్లిజరైడ్స్ అంటే ఏంటి, ట్రైగ్లిజరైడ్స్ అసలు ఏ కారణాల వల్ల పెరుగుతాయి అని మీరు దైన శైలిలో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.